ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం చదువుదాం. మీకోసం నేను చదివి వినిపిస్తాను. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని, ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయ్య ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ అందున్నట్టుకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగిననియూ అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములు అన్నిటికంటే మరి పైకి ఆరోహణమై ఉన్నాడు, ఆరోహణమైన వాడునై ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. సో ఎఫ్ఎస్సి పత్రికను మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్న ఒక్కొక్క లేఖన భాగాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. కొన్ని అద్భుతమైన సత్యాలు ఇందులో నుంచి మీకు బోధించడం జరుగుతుంది. 4వ అధ్యాయంలో ఉన్నాం. 4వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు మనం చూసాం. ఈరోజు మిగతా వచనాలు మనం చూడబోతున్నాం సాధ్యమైనంత వరకు. సో ఒకసారి గుర్తు చేస్తాను, పోయిన వారం చెప్పినటువంటి విషయం, ముఖ్యంగా క్రిస్టియన్ వాల్యూస్ను ఈ లేఖన భాగంలో ఈ 3 వచనాలు కనపడతాయి. ఒక క్రైస్తవ విశ్వాసి క్రిస్టియానిటీ అంటే ఏంటి, క్రైస్తవ విశ్వాసం ఏం నమ్ముతుంది అనే దాన్ని తెలియజేసేటువంటి ముఖ్యమైన విషయాలు ఇందులో రాసున్నాయి. క్రైస్తవ విశ్వాసం అనేది ఆచారాలకు సాంప్రదాయాలకు సంబంధించినటువంటిది కాదు. ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం కట్టుకోవాలి, ఏం కట్టుకోకూడదు అనేటువంటి ఆచారానికి సంబంధించిన విషయాలు కాదు. అంతకంటే మించిన లోతైన విలువలను నేర్పించేటువంటి ఒక అద్భుతమైన విశ్వాసం క్రైస్తవ విశ్వాసం. అందులో నేను చూపించిన విషయం ఏంటంటే సమాధానమును బంధం అనే దాని గురించి చెప్పాను. ఆ తర్వాత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవడం గురించి, ప్రేమతో ఒకరినొకరు సహించడం గురించి కూడా చెప్పడం జరిగింది. సో సమాజంలో ఇవి చాలా ముఖ్యం. సమాధానం అనేది ముఖ్యం, ఐక్యత కాపాడుకోవడం అనేది ముఖ్యం, ప్రేమతో ఒకరినొకరు సహించుకోవడం అనేది చాలా ముఖ్యం. బైబిల్ బోధిస్తున్న విలువలు ఇవి. ఈ విలువలు ఏ సమాజంలో ఉంటాయో, ఏ ప్రజల మధ్యలో ఉంటాయో, ఆ సమాజం బాగుంటుంది, ఆ కుటుంబం బాగుంటుంది, ఆ వ్యక్తులు బాగుంటారు. ఆమెన్. సో సమాధానమును బంధముతో మీరు ఒకరినొకరు కలిగి ఉండాలి, ఒకరితో ఒకరు అలాంటి అనుబంధంతో. సమాధానము అనే ఒక అనుబంధంతో ఉండాలి. బంధాలు ఎలా ఏర్పడాలంటే సమాధానమును బట్టి బంధాలు ఏర్పడాలి. ఫైనాన్షియల్ బంధాలు లేకపోతే ఇంకా వేరే ఇతరత్ర నాకేం లాభం వస్తుంది అనేటువంటి దాన్ని చూసుకొని అనుబంధాలు ఏర్పాటు చేసుకోకూడదు. అనుబంధాల మధ్యలో సమాధానం అనేది ఉండాలంట. ఆ తర్వాత చూపించాను ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడం గురించి చెప్పాను. ఎటువంటి ఆత్మ మనలో ఉంది అనేది చాలా ముఖ్యమని చెప్పాను. శిష్యులు సమరయ పట్టణాన్ని అగ్ని కురిపించి కాల్చేస్తామని చెప్పేసి అన్నారు. యేసు ప్రభు ఆశ్చర్యపోయారు. అరే, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాల్సి వచ్చినప్పుడు లేని విశ్వాసం, సముద్రం మీద మునిగిపోతామేమో అనేటువంటి పరిస్థితుల్లో అప్పుడు లేని విశ్వాసం, ఒక్కసారే ఊరినే కాల్చేంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి, ఏ ఆత్మ మీలో ఉంది అని చెప్పేసి యేసుప్రభు అడిగాడు. సో ఒక్కోసారి కాల్చేయడానికి ఉన్నంత విశ్వాసం కట్టడానికి ఉండదు, పడగొట్టడానికి ఉన్నంత విశ్వాసం నిలబెట్టడానికి ఉండదు. నీలో ఏ ఆత్మ ఉందో ఆ ఉన్న ఆత్మను బట్టి నువ్వు ప్రవర్తించే విధానం ఆధారపడి ఉంది. నీలో పడగొట్టే ఆత్మ ఉంటే ఖచ్చితంగా పడగొట్టే పని చేస్తావు, కానీ నిలబెట్టే ఆత్మ, కట్టే ఆత్మ నీలో ఉంటే అప్పుడు నువ్వు కట్టే పనే చేస్తావు, నిలబెట్టే పనే చేస్తావు. హల్లెలూయా. సో ఎలాంటి ఆత్మ మీలో ఉందనేది చాలా ముఖ్యం. యేసుప్రభు వారు ఎటువంటి ఆత్మను మీరు కలిగి ఉన్నారన్నాడు. పక్కన అడగండి, ఎటువంటి ఆత్మ నీలో ఉంది? ఎలాంటి ఆత్మ ఉండాలంట? ఐక్యపరిచే ఆత్మ ఉండాలంట. ఏ ఆత్మ ఉండాలి గట్టిగా చెప్పండి? చిచ్చులు పెట్టే ఆత్మ కాదు. నీకు తెలుసా ఆమె ఎట్లాంటిదో, నీకు తెలుసా ఆయన ఎట్లాంటివాడు అని చిచ్చులు పెడితే ఐక్యత ఏమవుద్ది? కూలిపోతుంది, ఐక్యత పాడైపోతుంది. అందుకనే బైబిల్ చెప్తుంది ఎటువంటి ఆత్మను మీరు కలిగి ఉన్నారు.
ఎలాంటి ఆత్మను మీరు కలిగి ఉన్నారు? ఐక్యపరిచే ఆత్మను, ఐక్యతను భద్రంగా కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి ఉండాలంట. ఒక్కొక్క మాట చాలా చాలా శక్తివంతమైన మాట. ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి ఉండాలంట. చెప్పండి ఈ మాట. శ్రద్ధ పెట్టాలి. ఎక్కడ ఐక్యత ఖరాబ్ అవుతుందేమో, ఎక్కడ ఐక్యత పోతుందేమో అని శ్రద్ధ చూపించాలి. శ్రద్ధ దేంట్లో చూపిస్తాం? శ్రద్ధ ఎక్కువగా కనబడేటువంటి ప్లేస్ ఏంటంటే, ఒక పెయింటరు ఒక ఆర్టిస్ట్ బొమ్మ వేసే వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఆ బొమ్మ వేసే వ్యక్తి చాలా శ్రద్ధ పెట్టి చాలా శ్రద్ధగా దిద్దుతాడు. ఎందుకంటే ఏమాత్రం అశ్రద్ధ చేసినా ముక్కు తేడా వస్తుంది, గీసే కాడ. ఏమాత్రం అశ్రద్ధ చేసినా కన్ను తేడాగా వస్తుంది. ఏమాత్రం అశ్రద్ధ చేసినా తలకాయ పెద్దకు వచ్చి బాడీ అంతా సన్నగా అయిపోద్ది, పొట్టి మనిషిని గీస్తాడు. ఒక పెయింటరు మంచి బొమ్మను గీయాలంటే చాలా శ్రద్ధ పెట్టాలి. బైబుల్ చెప్తుంది ఐక్యతను కాపాడుకోవడంలో అలా శ్రద్ధను పెట్టాలంట. హల్లెలూయా. కుటుంబంలో ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ పెట్టాలి. పదిపో ఉంటే ఉండు అనేటువంటి అంటున్నట్టు నువ్వు ఐక్యత విషయంలో శ్రద్ధ లేదు నీకు అని అర్థం. ఎంతకాలం తుమ్మితే ముక్కుడిపోయే సంబంధాలు అన్నారు ఒక అతను. తుమ్మితే ముక్కుడిపోద్దా? ఏం ముక్కది? నిజమైన ముక్కేనా, ప్లాస్టిక్ ముక్క? అప్పుడు ఎన్నిసార్లు మన ముక్కుకు సర్జరీ చేసి ఉండాలి తుమ్మితే ఊడిపోతే? చెప్పండి పక్కలతో, తుమ్మితే ముక్కేం ఊడిపోదని చెప్పండి. సంబంధాలు కాపాడుకునే విషయంలో, సంబంధాల మధ్యలో ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలంట. ఎవరిని పోగొట్టుకోవడానికి ఇష్టపడకూడదు. ఒక వ్యక్తి నీ లైఫ్లో నుంచి పోతున్నాడంటే అది నీకు బాధ కలిగించాలి. ఒక వ్యక్తి నిన్ను కాదనుకొని దూరం అయిపోతున్నాడంటే, ఒక సంబంధం తెగిపోయిందంటే అది నీ హృదయంలో బాధను కలిగించాలి. అది నీకు సంతోషాన్ని కలిగించకూడదు, అది నీకు బాధను కలిగించాలి. దాని కొరకు మళ్ళీ ప్రయత్నం చేయాలి, కృషి చేయాలి, ఎలాగైనా దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే యేసుప్రభువారే. యేసుప్రభువారిని శిష్యులందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఒక శిష్యుడు నేరుగా యేసుప్రభువుని అప్పగించేశాడు. అలాంటి శిష్యుల్ని తిరిగి యేసుప్రభువు లేచిన తర్వాత మళ్ళీ వెతుక్కుంటూ పోయాడు వాళ్ళ కోసం. మీరే నాకు కావాలి, మీరే వెళ్ళి లోకాన్ని తలక్రిందులు చేయాలి, మీరే నా గురించి ప్రకటించాలి, మీరే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి, రండి నేను మీకు పరిశుద్ధాత్మను ఇస్తానని చెప్పి మళ్ళీ వాళ్ళనే పిలుచుకున్నాడు వద్దనుకొని పోయిన వాళ్ళని. ఆయన ఐక్యత కాపాడుకునే విషయంలో శ్రద్ధను చూపించాడు. మీరు ఐక్యత కాపాడుకునే విషయంలో శ్రద్ధను చూపిస్తున్నారా? అదే పౌలు చెప్తున్నాడు. అది దాని గురించి ఆల్రెడీ నేను పోయిన వారం ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ప్రేమతో ఒకరినొకడు సహించడం గురించి కూడా చెప్పాను. ఆ తర్వాత ఇంకో మాట కూడా చెప్పాను. మీరు మూడో వచనం, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని. ఈ మూడు మాటల్లో ఒక మాట చెప్పాను పోయిన వారం. దీర్ఘశాంతం అనే విషయాన్ని చెప్పాను. ఏదైనా ఒక విషయం ఒక వ్యక్తి ఎదురు చూడాలి, ఓపిక పట్టాలి అంటే ఒక నిరీక్షణ ఉంటేనే ఓపిక పట్టే అవకాశం ఉంటుందని చెప్పాను. ఆ నిరీక్షణ దేవుడు మనకిస్తున్నాడు. ఆ దేవుడు ఇస్తున్న నిరీక్షణను బట్టి దీర్ఘశాంతమును కలిగి ఉండాలి అని పోయిన వారం చెప్పడం జరిగింది. ఈరోజు మిగతా రెండు విషయాలని, ఆ తర్వాత ఇంకొన్ని విషయాలను కూడా చూద్దాం. రెండో విషయం ఏంటంటే సంపూర్ణ వినయం. అందరూ చెప్పండి మాట, సంపూర్ణ వినయం. సంపూర్ణ వినయం. వినయం అంటే ఏంటి? వినయం అంటే లోలీనెస్ అని చెప్పేసి అంటారు. అంటే వినయం అంటున్నాగానే మనం ఏమనుకుంటామంటే చెప్పండి సార్ అని అట్లాగే వంగి రెండు చేతులు జోడిస్తారు. చూసారా, అట్లాంటి వాళ్ళంటే నాకు భయం. అమ్మో, ఈ ఏడు కొంపలు ముచ్చుతాడు అనిపిస్తుంది. చేతులు కట్టుకొని చెప్పండి సార్ అనేవాడు కాదు వినయం కలిగిన వ్యక్తి. చెప్పేది విని ఆ విన్నదాన్ని చేసేవాడే వినయం కలిగిన వ్యక్తి. హల్లెలూయా. ఎవరు వినయం కలిగిన వ్యక్తి? చెప్పండి సార్ అనేవాడు కాదు. యేసుప్రభువు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక తండ్రి తన కుమారుడి దగ్గరికి వెళ్ళి, అరే బాబు పొలానికి వెళ్ళి ఈ పని చేసుకోనరా అని చెప్పేసి అంటే ఆ కొడుకు అన్నాడంట, నేను బోను అన్నాడంట. రెండో వాడి దగ్గరికి వెళ్ళి, నువ్వు వెళ్ళి చేయరంటే సరే పోతాలే అన్నాడంట. కానీ ఇద్దరిలో చేసింది ఎవరు తెలుసా, వెళ్ళిందో తెలుసా, పోను అన్నవాడు తర్వాత ఆలోచించి తర్వాత సరి చేసుకొని పోయి పని చేసుకొని వచ్చిండంట. పోతా అన్నవాడు ఆయన అందా చెప్తలే అని చెప్పేసి వాడు పోనే పోలేదంట. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎవరికి వినయం ఉన్నట్టు? పోను అనకుండా, పోను అని
మళ్ళీ సరి చేసుకొని పోయిన వాడే వినయం కలిగినవాడు. పోతలే అని చెప్పేసి అంతే చెప్తాడు చల్తా హే అనుకున్నాడు ఎవడు? వాడికి వినయం లేదని అర్థం. సంపూర్ణ వినయం, అందరు చెప్పండి సంపూర్ణ వినయం, హాఫ్ వినయం కాదు, సగం వినయం కాదు, సంపూర్ణ వినయం కలిగి. తర్వాత సాత్వికం, సాత్వికం అనే మాటకి అర్థం ఏంటంటే మీక్నెస్ అని చెప్పేసి అంటాం, అంటే మృదుత్వం, మృదువైన స్వభావం, మృదువైన స్వభావం. మృదువైన స్వభావం అంటే అంటే సాఫ్ట్ నేచర్, నీ నేచర్ సాఫ్ట్ నేచర్గా ఉండాలి, రాయి లాంటి స్వభావాన్ని కలిగి ఉండదు. కొంతమంది బండ చూడండి, ఎంత చెప్పిన వాక్యం ఏమాత్రం ఎలగదు వాళ్ళకి, బుర్ర కుక్క తోక వంకరే అన్నట్టుగా, ఎలక తోక ఎలక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ఈ మాటలన్నీ అలను బట్టే కలిగినాయి. ఎవరు వీళ్ళంటే సాత్వికం లేని వాళ్ళు అన్నమాట. ఎంత చెప్పు, ఎన్ని చెయ్యి, ఎంత ప్రయాసపడు, వాళ్ళ కొరకు ఎంత తాపత్రయపడు, మళ్ళీ అదే స్వభావం కనపడుతుంది. సాత్వికం అంటే ఏంటంటే మృదువైన స్వభావం, నేర్చుకునే స్వభావం, మారగలిగే స్వభావం, తప్పు తెలుసుకోగలిగే స్వభావం. అర్థమవుతుంది ఎవరికన్నా? సరి చేసుకునే స్వభావం, పశ్చాత్తాపడే స్వభావం, తప్పును సరిదిద్దుకునే స్వభావం, మృదువైనటువంటి స్వభావం, సాత్వికం. సో పౌలు చెప్తున్నాడు, మిమ్మల్ని బతిమిలాను కొనుచున్నాను దీర్ఘశాంతముతో సంపూర్ణ వినయముతో సాత్వికముతో మీరు నడుచుకోన వలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అని చెప్పేసి అంటున్నాడు. సరే ఇంకొంచెం ముందుకు వెళ్దాం. 4వ వచనం నుంచి ఇంకొన్ని విషయాలు మనం ఈరోజు చూడడానికి ప్రయత్నం చేద్దాం. 4వ వచనం, శరీరం ఒక్కటే ఆత్మయ్య ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ అందుండటకు మీరు పిలవబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మ ఒక్కటే, అందరికీ పైగా అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అలా చదువుకుంటూ పోతే 10వ వచనం దాకా దాదాపు ఆయన ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే మనం అందరం ఒక్కటే అనే విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన అందరిలోనూ ఉన్నాడని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే లోబడే స్వభావాన్ని కలిగి ఉంటారో వాళ్ళే హెచ్చించబడతారనే విషయాన్ని దాదాపు 4వ వచనం నుంచి 6వ వచనం వరకు అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. చూడండి, బాప్తిస్మ ఒక్కటే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే అని చెప్పేసి అంటున్నాడు. అందరూ ఒకే విశ్వాసాన్ని కలిగి ఉన్నాం, అందరూ ఒకే బాప్తిస్మం తీసుకున్నాం, అందరూ ఒకే ఆత్మను కలిగి ఉన్నాం, దేవుడు ఒక్కడే ఉన్నాడని చెప్పేసి అంటున్నాడు. అందరం ఒక్కటే, ఎవరు వేరు కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అని చెప్పేసి అంటున్నాడు. అందరు గట్టిగా చెప్పండి, అందరం ఒక్కటే. క్రిస్టియానిటీ, నాకు క్రిస్టియానిటీలో నచ్చిన గొప్ప విషయం నాకు ఇదే. ఏంటి అంటే అందరం ఒక్కటే అంటున్నాడు దేవుడు. ఎవరు ఇక్కడ ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఎవరు గొప్పవాళ్ళు కాదు, ఎవరు ఎందుకు పనికిరాని వారు కాదు, అందరూ ఒక్కటే. అందరిలోనూ దేవుడు ఉన్నాడు, అందరిలోనూ ఆయన వ్యాపించి ఉన్నాడు. అందరూ ఒక్కటే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ప్రభు ఒక్కడే, ఆయన త్రిత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ, తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మడిగా త్రిత్వంలో ఉన్నప్పటికీ కూడా, త్రిత్వత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక్కడిగానే పిలువబడుతున్నాడు. ఈ చర్చిలో త్రిత్వం గురించి నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ రిలేషన్షిప్ గురించి చెప్పాను. వాళ్ళ 3 వ్యక్తులైనప్పటికీ కూడా 3 దేవుళ్ళని పిలవట్లేదు, 3 కలిసి ఒక్కటిగానే పిలవబడుతున్నారు. వాళ్ళ మధ్యలో అంత ఏకత్వం ఉందని చెప్పేసి అన్నాను. దేవుడు ఒక్కడే అని చెప్పేసి అంటున్నాం. ఎలా అంటే వారి మధ్యలో ఉన్న ఏకత్వాన్ని బట్టి, వాళ్ళ మధ్యలో ఉన్న అనుబంధాన్ని బట్టి. విక్టరీ సంఘం ఒక్కటే అని పిలవబడాలి. హల్లెలూయా. వాళ్ళ అనే విధంగా ఉండడానికి వీల్లేదు. సంఘం అలాగే ఉండాలి, మీ కుటుంబం కూడా అలాగే ఉండాలి. మీ కుటుంబం అంతా ఒక్కటిగానే పిలవబడాలి. ఒక కుటుంబం అంతా ఒక్కటే. వాళ్ళ మాట ఒక్కటే, వాళ్ళ ఆలోచన ఒకటే, వాళ్ళ పని ఒకటే, వాళ్ళ తపన ఒకటే, వాళ్ళ ఆరాటం ఒకటే, వాళ్ళ ఉద్దేశాలు ఒకటే. ఒక్కటిగానే పిలవబడాలి. పక్కలది మాట చెప్పండి, మీ కుటుంబం అంతా ఒక్కటిగానే ఉండాలి. హల్లెలూయా. వేరుతనం ఉండొచ్చు, ఆలోచనలు వేరుండొచ్చు, శక్తి సామర్థ్యాలు వేరుండొచ్చు, టాలెంట్స్ వేరుండొచ్చు, కానీ విడదీసే తత్వం ఉండకూడదు. అవన్నీ కలిసి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఆమెన్. ఈ ఏకత్వాన్ని వివరించడానికి అనేక సార్లు బైబుల్ మానవ శరీరాన్ని
ఉదాహరణగా ఎక్స్ప్లెయిన్ చేసింది. మనిషి శరీరాన్ని చూడండి, మీ శరీరాన్ని ఒకసారి చూడండి. మీ శరీరంలో ప్రతి అవయవము ఎలా ఒక్కటిగా పనిచేస్తుందో ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ నుంచి చూడండి, అందరు నా వైపు, ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళాలి. ఓకే, ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళాలన్నప్పుడు ఏమైనా నా రెండు కాళ్ళు ఏం చేస్తున్నాయి? నాకు సహకరిస్తున్నాయి. ఒక కాలుకి ఒక కాలు సహకరిస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాలుకి ఇష్టం లేదు, ఒక కాలే పోవాలనుకుంటుంది, ఒక కాలు పోవాలనుకోవట్లేదు. అప్పుడు అది ఇది పోతుంటే ఇది ఇట్లా అవుతుంటుంది, ఇటు పోతుంటే ఇట్లా అవుతుంది, మధ్యలో సీల్త తప్ప పని జరగదు. హలో. సో ఈ కాలుకి ఈ కాలు ఏం చేయాలి? అది ఆటోమేటిక్గా సరుగుతుంది, ఆటోమేటిక్గా శరీరం పనిచేస్తుంది. ఒక చేత్తో నేను మైక్ పట్టుకున్నా, ఈ చెయ్యి నాకు సహకరిస్తుంది మైక్ పట్టుకోవడానికి. ఈ చెయ్యి నేను చెప్తున్న దాన్ని, నా ఎక్స్ప్రెషన్స్ని ఈ చెయ్యి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆకాశం అన్నప్పుడు ఇట్లా చూపిస్తాను నేను. ఈ చెయ్యి నాకు ఆకాశం అంటున్నాగానే నా నోటి మాటకి ఈ చెయ్యి ఏం చేస్తుంది? పైకి చూపిస్తుంది. భూమి అంటున్నాగానే కిందికి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆకాశం అన్నప్పుడు నా మైండ్లోనేమో పైకి చూపి చెయ్యేమో కిందికే చూపిస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? నా బాడీలో ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. దెయ్యం అన్న దూరం ఉండాలి లోపల. నేను పైకి అంటుంటే ఇది కిందికి చూపిస్తుంది అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. బైబిల్ చెప్తుంది శరీరంలో అనేక అవయవాలు ఉన్నప్పటికీ అన్నీ కూడా ఒక్కటిగా ఎలా ఉంటున్నాయో, కుటుంబం అలా ఉండాలి, సంఘం అలా ఉండాలి. హల్లెలూయా. మీ పక్కలు చేయి పట్టుకోండి, అటు పక్కలతో ఇటు పక్కలతో చైన్ లాగా పట్టుకోండి. చెప్పండి, మేమంతా ఒక్కటే. గట్టిగా చెప్పండి. ఏదా చేయి లేపలేదు పైకి. చెప్పండి, మేమంతా ఒక్కటే. ఒక్కటిగా పనిచేయాలి, ఒకే ఉద్దేశం, ఒకే దర్శనం, ఒకే లక్ష్యం, ఒకే తాత్పర్యం, ఒకే భావం కలిగి ఉండాలి. ఇది ఎలా అంటే, మళ్ళీ ఎగ్జాంపుల్ దగ్గరికి వద్దాం, ఈ చెయ్యి దగ్గరికి వద్దాం. ఈ చెయ్యి ఎగ్జాంపుల్, ఈ చెయ్యిలో ఎన్ని వేలు ఉన్నాయి? 5,000 ఉన్నాయి. అన్నీ సమానంగా ఉన్నాయా? ఇది బొట్నేలు, స్ట్రాంగ్, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, చిటికిన వేలు. వీటిలలో బలహీనమైంది ఏంది? చిటికిన వేలే బలమైంది. ఏమో ఊక తలగనపి, ఇది చాలా బలహీనమైంది అని తీసిపడేద్దాం దీన్ని. బటన్ వేలు ఒక్కటే ముఖ్యం, ఇది మాత్రం శక్తివంతమైంది. అంటే ఆ శక్తివంతమైన ఒక్కదాంతో ఈ బాటిల్ నేను పట్టుకోగలుగుతున్నా? ఎట్లా పట్టుకోవడానికి ప్రయత్నం చేసినా నేను దాన్ని పట్టుకోలేను. పోనీ ఇంకొక వేలు తోడైంది అనుకోండి, ఏమైంది? చిన్నదాన్ని లేపగలుగుతా. కష్టంగానే ఉంది కానీ చిన్నదాన్ని అయితే నిజంగానే కష్టంగా ఉంది. ఇంకొక వేలు తోడైంది అనుకోండి కొంచెం ఈజీ అవుతుంది. ఇంకొక వేలు తోడైంది అనుకోండి ఇంకొంచెం ఈజీ అవుతుంది. మొత్తం తోడైంది అనుకోండి ఈజీగా లేపవచ్చు. అప్పుడు ఈ చెయ్యిలో ప్రతి వేలు ఇంపార్టెంట్, ప్రతి వేలు తన పని తాను చేస్తుంది. హల్లెలూయా. అట్లని చేతులు చేతి వేళ్ళు అని చెప్పేశాను, చెయ్యి అంటాం కదా, మొత్తాన్ని కలిపి ఏమంటాం? చెయ్యి అంటాం. పౌలు చెప్తున్నాడు, క్రీస్తు ఒక్కటే, దేవుడు ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, సంఘం ఒకటే, మనం అందరం కూడా ఒక్కటే అని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా. ఇందులో ఇప్పుడు బొట్టనేలు విర్రవీగే ఛాన్స్ ఉందా? ఏయ్, మనం లేకపోతే ఎక్కడిది? ఇందులో ఏది అసలు విర్రవీగడం అనేది ఈ చేతిలో ఉండనే ఉండదు. అన్నీ ఒకదానొకటి గౌరవించుకుంటాయి, అన్నీ ఒకదానికొకటి సహకరించుకుంటాయి. మీ శరీరంలో ఉండే ప్రతి అవయవము ఒకదానికొకటి సహకరించుకుంటుంది. ఎక్కడో కింద ఉన్నటువంటి నా కాలి చిటికిన వేలికి చిన్న దెబ్బ తగిలితే మొత్తం బాడీ అంతా అక్కడికి వెళ్తుంది. దాని నొప్పి మొత్తం శరీరం అంతా ఫీల్ అవుతుంది. ఉన్నారు, ఇంటికి వెళ్ళిపోయారు. ఆ చిటికిన వేలు నొప్పి శరీరం అంతా ఏమవుతుంది? ఫీల్ అవుతుంది. ఏంట్రా డల్గా ఉన్నావు అంటే చిటికినేలకి దెబ్బ తగిలింది. చిటికినేలకే కదా, చిటికినేలు నా శరీరంలోది కాదా? ఉన్నారా ఇక్కడ, ఇంటికి వెళ్ళిపోయారు. మనం ఎవరము? దేవుని పిల్లలము, దేవుని ప్రజలము, దేవుని కుటుంబము. ఈ కుటుంబంలో అందరూ ముఖ్యమే, అందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. కొన్ని ముఖ్యమైన పనులు చేస్తాయి, కొన్ని ముఖ్యమైన పనులు చెయ్యవు.
కానీ ప్రతిదానికి ఓ పని ఉంది. అందరికి చెప్పండి, అందరు చెప్పండి ప్రతిదానికి ఓ పని ఉంది. అందరు ఈ మాట మీ మీద చేయి వేసుకొని చెప్పండి, నేను కూడా ముఖ్యమే, నేను పెద్ద పనులు చేయకపోవచ్చు, చెప్పండి నేను వాక్యం చెప్పకపోవచ్చు, నేను పెద్దగా ప్రార్థన చేయకపోవచ్చు, నేను కీబోర్డ్ ప్లే చేయకపోవచ్చు, నేను క్వైర్లో పాడకపోవచ్చు, పాస్టర్ గారితో పాటు మీటింగ్లు తిరగకపోవచ్చు, అయినప్పటికీ నాకు ఓ పని ఉంది. హల్లెలూయా. ఇంటికాడ కూర్చొని తండ్రి మా సంఘాన్ని దీవించు అంటున్నంటే నీ పని నువ్వు చేస్తున్నావు అని అర్థం. హల్లెలూయా. ఎవరు లేనప్పుడు ఈ చెట్ల దగ్గరికి వచ్చి ఈ మొక్కలకు నీళ్లు పోస్తున్నావు అంటే నీ పని నువ్వు చేస్తున్నావు అని అర్థం. ఉన్నారింటికి వెళ్ళిపోయారా? ఎవరు లేనప్పుడు ఈ చర్చి ఊడుస్తున్నావు అంటే నీ పని నువ్వు చేస్తున్నావు అని అర్థం. ఈ కుర్చీలు వేస్తున్నావు అంటే నీ పని నువ్వు చేస్తున్నావు అని అర్థం. గుర్తింపు ఇచ్చేది దేవుడు, దానికి ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. నాకన్నీ తెలియకపోవచ్చు, మిగతా వాళ్ళకి ఎవరికి ఏం తెలియకపోవచ్చు, కానీ నువ్వు చేసే ప్రతి పనికి దేవుడు బహుమానం ఖచ్చితంగా ఇచ్చే తీరుతాడు. అందరూ ముఖ్యమే. అప్పుడు పక్కవాళ్ళతో చెప్పండి, మీరు చాలా ముఖ్యమని చెప్పండి. నిజంగా చెప్పట్లే. పక్కవాళ్ళతో, అడుపక్కలతో, ఇటుపక్కలతో చెప్పండి, మీరు చాలా ముఖ్యమని చెప్పండి. చెప్పండి, అడుపక్కలతో, ఇటుపక్కలతో, వెనకలతో కూడా చెయ్యండి, నువ్వు చాలా ముఖ్యమని చెప్పండి. నువ్వు వస్తేనే రాకపోతే చర్చికి, అట్లా కాదు. మళ్ళీ చాలా ముఖ్యం. ఇక్కడ యేసు ప్రభువు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు చూడండి. ఏమని ఎగ్జాంపుల్ చెప్తున్నాడంటే 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించబడినని చెప్పబడినది. ఆరోహణం ఆయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. యేసు ప్రభువారు ఆరోహణమయ్యాడు అంటే పైకి ఎత్తబడ్డాడు, ఉన్నతమైన స్థానానికి ఎత్తబడ్డాడు. 10వ వచనం చూస్తే దిగినవాడు తానే సమస్తం నింపునట్లుగా ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. అంటే అత్యంత ఉన్నతమైన సింహాసనం మీదకి, అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి, స్థితిలోనికి యేసు ప్రభువారు వెళ్ళాడు. ఆ స్థాయిలోనికి ఎలా వెళ్ళాడంటే ఎవరూ వెళ్ళలేనంత కిందికి ఆయన వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఎవరు వెళ్ళలేనంత కింది స్థాయికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అంత కిందికి వెళ్ళాడు కాబట్టి, అంత కిందికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు కాబట్టి అంత పైగా ఆయన హెచ్చించబడ్డాడని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఉన్నారా? విన్నారా ఈ మాట? ఆరోహణమైన వాడు ఊరికనే ఆరోహణం కాలేదు, ఆయన ఆరోహణమయ్యాడని ఎలా చెప్పగలుగుతున్నామంటే అంత క్రిందికి వెళ్ళడానికి ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి అంత పైగా ఆయన హెచ్చించబడ్డాడని వాక్యం చెప్తుంది. ఎంత కిందికి వెళ్ళాడు యేసుప్రభువారు? మనిషి కంటే తక్కువ స్థాయికి వెళ్ళాడు యేసుప్రభువారు. సిలువలో ఆయన మరణిస్తున్నప్పుడు, రక్తమును గారుస్తున్నప్పుడు ఒక దుర్మార్గుని శిక్షించినట్టుగా, ఒక దోషిని శిక్షించినట్టుగా, ఒక క్రిమినల్ని శిక్షించినట్టుగా, సాధారణమైన మనిషికి వేసే మరణం కంటే అతి నీచమైన మరణానికి ఆయన అప్పగించబడ్డాడు. అంతగా తన క్రిందికి వెళ్ళాడు. చాలామంది అంటారు యేసుప్రభు శ్రమలు మేము కూడా పడుతున్నాం 40 రోజులు ఉపవాసం ఉండి. యేసుప్రభు శ్రమ ఎవరు పడలేని శ్రమలై, నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా, ఎన్ని సంవత్సరాలు ఉపవాసం ఉన్నా యేసుప్రభుతో సమానం ఎప్పటికీ కానే కావు. యేసుప్రభు ఏ స్థాయికి వెళ్ళాడు? ఆయన సాక్షాత్తు దేవుడయ్యుండి, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయ్యుండి, అంత ఉన్నతమైన వాడై ఉండి కూడా సాధారణమైన స్థితికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. హలో, వింటున్నారండి? నేను చెప్తున్నాను వినండి ఒక మాట. ఈ చర్చిలో అందరికంటే గొప్ప వ్యక్తి, సమాజంలో అందరికంటే మంచి ఉద్యోగంలో ఉన్న వ్యక్తి, అందరికంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తి, అందరికంటే బాగా చదువుకున్న వ్యక్తి, అందరికంటే ఉన్నత హోదాలో బతుకుతున్న వ్యక్తి ఈ చర్చిలో చీపురు పట్టుకొని ఊడవడానికి సిద్ధమయ్యాడంటే అది ఎంత గొప్ప విషయం ఆలోచించండి. దాన్ని ఏమంటామంటే తగ్గడం అని చెప్పేసి అంటాం. అలా చాలామంది తగ్గరు వాస్తవానికి, నేను ఊడవాల అన్నట్లుగా ఆలోచిస్తారు. మేము పెద్దల్లో మాకు పెద్ద కుర్చీ వేయాలి, అందుకని దేవుని దయవల్ల ఎప్పుడు ఇక్కడ ఏ కుర్చీ వేయలే ఎవరిని కూర్చోబెట్టడానికి. ఎవరైనా అధికారులు వస్తే ప్రభుత్వం కోసం వాళ్ళని గౌరవిస్తాం మనం. నాకు కూడా నేను వేసుకొని కూర్చీని, నేను కూడా ఆనే వచ్చి కూర్చుంటా. ఆమెన్. యేసు ప్రభువారు సర్వ లోకాన్ని సృష్టించిన వాడై ఆయన ఎంత కిందికి వచ్చాడు అంటే
మరణాన్ని అనుభవించడానికి 33.5 సంవత్సరాల వయసులో చనిపోవడానికి. ఒకసారి ఆలోచించండి, యవ్వన వయసులో చనిపోవడానికి ఆయన అంతగా తగ్గాడు, కిందికి వచ్చేసాడు. హల్లెలూయా. అంత కిందికి వచ్చాడు కాబట్టి అంత పైకి హెచ్చించబడ్డాడు ఆయన. ఆమేన్. దేవుని రాజ్యం అంటే ఇదే. దేవుని రాజ్యంలో గౌరవం ఇలాగే దొరుకుతుంది. దేవుని రాజ్యంలో గౌరవం ఎవరికి దొరుకుతుంది, ఎప్పుడు దొరుకుతుందంటే, ఎవరు ఏదైనా చేయడానికి కిందికి వంగుతారో వారే దేవుని రాజ్యంలో గొప్పవారుగా హెచ్చించబడతారు. హల్లెలూయా. అప్పుడు ఈ చర్చిలో గొప్పవారు ఎవరో చెప్పమంటారా? జాషువా పాస్టర్ గానే కాదు. హలో, ఈ చర్చిలో గొప్పవారు జాషువా పాస్టర్ కాదు. ఈ చర్చికి సౌండ్ సిస్టమ్ ఇప్పించిన వాళ్ళు కాదు. ఈ చర్చికి కీబోర్డ్ ఇప్పించిన వాళ్ళు కాదు. ఈ చర్చికి సీలింగ్ ఇప్పించిన వాళ్ళు కాదు. ఈ చర్చికి కుర్చీలు ఇప్పించిన వాళ్ళు కాదు. ఈ చర్చికి మ్యాట్ ఇప్పించిన వాళ్ళు కూడా గొప్పవాళ్ళు కాదు. ఎవరో చెప్పమంటారా గొప్పవాళ్ళు? ఈ చర్చిలో అతి తక్కువ పని, బాత్రూమ్ ఎవరైతే గడవడానికి పోతున్నారో వాళ్ళే గొప్పవాళ్ళు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఉన్నారా, ఇంటికి వెళ్ళిపోయారా? అదే యేసుప్రభు, అదే పౌలు చెప్తున్నాడు. ఆరోహణమైన వాడు, అందరికీ పైగా ఆరోహణమై ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. కానీ ఆయన ఆరోహణమై అందరికీ పైగా ఉండడానికి గల కారణం ఏంటంటే, అందరూ ఎవరూ వెళ్ళలేనంత కిందికి ఆయన వెళ్ళాడు. ఎవరు వెళ్ళలేనంత కిందికి